జగిత్యాల జిల్లా పులస వ్యవసాయ కేంద్రంలో జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఎఫ్డీఓ సంఘాలకు అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతి రవి గారు కలెక్టర్ హాజరై రైతులు ఏ విధంగా సంఘాలను బలోపేతం చేయాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పేట, గోదూరు, అమ్మక్కపేట, తాండ్రియాల్, అంతర్గాం రైతులతో పాటు ఢిల్లీకి చెందిన అగ్రికల్చర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని ఎఫ్డీఓలు ఏ రకంగా అభివృద్ధి సాధించాలో తెలిపారు. చూడండి, ప్రతి ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియాలి. తెలియాలంటే మన లెటర్ ఒకటి తీసుకునేది అందుకు, ఒకటి వాళ్ళకి ఇచ్చేది ఒక రసీదు, మన దగ్గర ఉండేది ఒక రసీదు. ఎవరు ఏం చేయరాదు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మరియు ఏపీ మాస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పసుపు పంట సాగు చేస్తున్న రైతులు ఎఫ్పిఎస్గా చేరుపడి మరియు నిన్న మ్యాంగో ప్రొడ్యూసర్స్ ఎఫ్పిఎస్ శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి జిఎం గారు బాబు గారికి, అలానే మేడం కేజీఎం గారికి ఈ యొక్క కులాసా రీసెర్చ్ స్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రీసెర్చ్ జగన్మోహన్ రావు గారికి, జిల్లా హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్ గారికి, వివిధ గ్రామాల నుంచి ఈ యొక్క ఎఫ్పిఓస్ని ఏర్పాటు చేసుకొని ఆ ఎఫ్పిఓస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా నియమితులై ఈ యొక్క శిక్షణా కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు. జిఎం గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఒక 80-85 ఎఫ్పిఓస్ని ఏర్పాటు చేసుకుంటే జగిత్యాల జిల్లాలోనే 10 ఉండడం చాలా గర్వకారణం. అలానే జగిత్యాల జిల్లాలో వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ దాని మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ, ఇంపార్టెన్సు, ఫార్మర్స్లో ఉన్న అవేర్నెస్ని ఈ ఎఫ్పిఓస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా అది మనకు తెలియవస్తాం. మీ అందరికీ తెలుసు, దేశం మొత్తంలో కానీ రాష్ట్రంలో కానీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే 5 ఎకరాలకు లోబడి ఉండే రైతులు సుమారుగా 80-85% మంది ఉంటారు. ఒక 10-15% మాత్రమే బిగర్ ఫార్మర్స్ ఉంటారు. గంగాధర్ గారికి కూడా, ఈ యొక్క గంగాధర్ గారు చాలా చక్కగా మీ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ గోల్డ్ డే కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ మీద చెప్తారు, చాలా లైట్లీ అట్రాక్షన్స్ పెడుతున్నారు, చాలా సంతోషం. సో ఈ 80-85% మంది ఉన్న రైతులు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఉంటారో అంటే డైరెక్ట్గా మనం పండించేవాళ్ళం మన పొలాలలో ఏదైనా క్రాప్స్ పసుపు కావచ్చు, మ్యాంగో కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఇతర హార్టికల్చరల్ క్రాప్స్ కావచ్చు, ఇవన్నీ పండించే రైతులు మనం ప్రైమరీ ప్రొడ్యూసర్స్. ఇండివిజువల్గా మనం పండించిన దాన్ని అమ్ముకోవాలన్నా లేదా దాన్ని ప్రాపర్గా గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసి అమ్ముకోవాలన్నా మన శక్తి సరిపోదు కాబట్టి, ఇలా మనకు అంత టైం ఉండకపోవచ్చు కాబట్టి, ఎందుకంటే నెక్స్ట్ క్రాప్కి మనం మళ్ళీ రెడీ అవ్వాలి కాబట్టి. ఈ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో ఫార్మర్స్ వాళ్ళందరూ సంగీతం యునైటెడ్గా అయ్యి మీరు ఒక ఎఫ్పిఓ లాగా పెట్టుకుంటే ఈ ప్రొడ్యూస్ దాన్ని ప్యాక్ చేసుకోవడం, దాన్ని గ్రేడింగ్ చేసుకోవడం, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 10 మంది, ఒక 20 మంది, ఒక 300 మంది ఒక ఆర్గనైజేషన్లో రైతులుగా రిజిస్టర్ అయితే అందరూ కలిసినప్పుడు అందరి ఆలోచనకు అనుగుణంగా ఎక్కడ మార్కెటింగ్ చేస్తే, ఎక్కడ దాన్ని ఎక్స్పోర్ట్కి అనుగుణంగా గ్రేడింగ్ కానీ ప్యాకింగ్ చేస్తే మనకు లాభాలు వస్తాయన్న దాని మీద చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది, లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది.
అల్టిమేట్ గా ఈ ఎఫ్పిఓస్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకు అధిక లాభాలు రావడం ఇన్కమ్ రావడం గురించి మాత్రమే ఈ సెంటర్ ఈ మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఎఫ్పిఓ ఫార్మేషన్ కానీ దాని ఇంప్లిమెంటేషన్ అయితే మన దగ్గర ఆల్మోస్ 10 ఎఫ్పిఓస్ 5 మ్యాంగో ఎఫ్పిఓస్ 5 పసుపు ఎఫ్పిఓస్ పెట్టారు అందరికి కలిసి సుమారుగా 35,000 ఎకరాల మ్యాంగో 35,000 ఎకరాల అంతర్ పంటగా పసుపు మరి ఒక 20,000 ఎకరాల సుమారుగా ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చే ఈ మెటీరియల్ ని చాలా చక్కగా నేను కూడా కొన్ని పేజెస్ చూశాను సింపుల్ తెలుగు లాంగ్వేజ్ మనకు అర్థమయ్యే భాషలో డిఫరెంట్ డిఫరెంట్ చాప్టర్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ లాగా ఇచ్చారు ఈజీ టు క్యారీ మనం ఎప్పుడైనా కానీ అంటే చాలా కాలం అయింది మనం ఏదైనా న్యూస్ పేపర్లు చదవని కానీ పుస్తకాలు చదవడం కానీ చాలా మంది రైతులు చదువుతున్న వాళ్ళే ఉంటారు అందులో జగిత్యాల లాంటి జిల్లాలో 100% చదువుతున్న రైతులే ఉంటారు లేదా పోనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 100% చదువుతున్న వాళ్ళు మనం ఇవన్నీ పుస్తకాలు పొలం దగ్గర వెళ్ళినప్పుడో లేకపోతే ఇంటి దగ్గర ఉన్నప్పుడో ఒకసారి చదువుకొని దీంట్లో ఉన్న అంశాలని ఐడెంటిఫై చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు సంబంధిత అధికారులు ఇప్పుడు మనకు ఆర్టికల్స్ రాస్తారు డిస్ట్రిక్ట్ ఆర్టికల్స్ రాస్తారు మరియు వారి సిబ్బంది ఇక్కడ అందుబాటులోనే ఉంటారు వారితో మాట్లాడటం వారి గైడెన్స్ తీసుకోవడం చేస్తూ విజయం గారు చెప్పారు నేరడాన్న గ్రామం మహబూబాద్లో ఒక ఎఫ్పిఓ ఒక 3 మంత్స్లో సుమారుగా 14 లక్షలు ప్రాఫిట్ లేదా ఇన్కమ్ జనరేట్ చేశారు మహబూబాద్ జిల్లాలో చేసినట్టు జగిత్యాల జిల్లాలో మీరు అందరూ కూడా చేయగలరు ఇట్లాంటి దగ్గర ఈ ఎఫ్పిఓస్ ఎక్కడైతే ఏర్పాటు చేసి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో అక్కడికి కూడా డెఫినెట్గా ఈ యొక్క ఎఫ్పిఓస్లోని ఒక 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక ఇద్దరిద్దరు లేకపోతే ముగ్గురు చొప్పున మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఎక్స్పోజర్ విసిట్ లాగా అక్కడికి తీసుకెళ్ళి అక్కడున్న రైతులతోటి అక్కడున్న ఆఫీస్ బేరర్ తోటి అక్కడున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తోటి మాట్లాడించడం ఫీల్డ్ విజిట్ చేయడం ద్వారా మీరు కూడా వాటిని ఇక్కడ మన దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా డిపార్ట్మెంట్ తరఫున లేదా జిల్లా తరఫున మనందరినీ ఎక్స్పోజర్ విజిట్ కూడా పంపించే ఏర్పాటు చేస్తాం త్వరలో ఇవన్నీ చేసేవి ఎందుకు అనండి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు ఏ రైతైనా కానీ కొత్తగా భూములు కొనుక్కొని వ్యవసాయాన్ని ఎక్స్పాండ్ చేసే పరిస్థితి లేదు ఉన్న భూముల్లో ఈల్డ్ ఎక్కువ పెంచుతూ ప్రొడక్టివిటీ ఎక్కువ పెంచుతూ మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం ఇన్కమ్ని ఎక్కువ పెంచుకునే మార్గం మాత్రమే ఒకటే కనిపిస్తాం ఎందుకంటే ఏ రైతు కూడా ఇప్పుడు భూమి అమ్మే పరిస్థితి లేదు భూమి కొనుక్కునే పరిస్థితి సో అందులో ఏ జిల్లాలో ఇంకా అసలు జరగదు కాబట్టి ఉన్నదాన్ని మనం ప్రొడ్యూస్ని ఎట్లా పెంచుకోవాలి ఈల్డ్ ఎట్లా పెంచాలి ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలి అనే దాని మీద చూడాలి అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రైతు వేదికలు ఏర్పాటు చేసుకోవడం కూడా మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ ఇంటెన్షన్ రైతులందరూ సంఘటితమై ఒక దగ్గర చేసుకొని మాట్లాడుకొని ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి ఆ యొక్క ల్యాండ్స్ ఆ సాయిల్స్ని బట్టి ఏ పంటలు వేస్తే మనకు లాభసాటిగా అవుతుంది మార్కెటింగ్ చేయడానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అని మాట్లాడుకున్నాం ఈ రైతు వేదికలను కూడా ఏర్పాటు చేసుకున్నాం చాలా చక్కగా ఉన్నాయి చాలా ఆల్మోస్ట్ క్లస్టర్ విలేజెస్లో ఇక్కడ ఉన్న విలేజెస్ అన్నీ కూడా వ్యవసాయంలో ఆదర్శంగా ఉండే గ్రామాల వాళ్ళే ముందుగా ఏర్పాటు చేసుకొని వచ్చారు సో మీకు కావాల్సిన టెక్నికల్ అడ్వైజర్స్ డిపార్ట్మెంట్ వారు ఇస్తారు మీరు కూడా మీ కొంత ఆలోచనతోటి ఇన్ని సంవత్సరాలుగా పంటలు వేస్తున్నారు కాబట్టి ఏ పంట ఏ వెరైటీ వేస్తే మీకు ఎక్కువ లాభసాటిగా ఉంటుందో మీరు గమనించి మీ రైతులు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మాట్లాడి చర్చించి ఆ యొక్క పంటల్ని వేసి ఇక్కడంటే స్పెసిఫిక్గా మీరు టర్మరిక్ అండ్ మ్యాంగో గురించి ఉన్నారు కాబట్టి దాన్ని ఇతర మనం బ్రాండ్ లాగా ఒకటి క్రియేట్ చేయడం కొంతమంది గ్రామం బ్రాండ్ని గ్రామ పేరుతో ఉండొచ్చు జిల్లా పేరుతో ఉండొచ్చు లేదా ఎట్లయినా మీరు కన్వీనియంట్గా మీకు ఏదైతే ఉంటుందో ఆ బ్రాండింగ్ ప్యాకింగ్ మార్కెటింగ్ చేసి మీరందరూ కూడా అధిక లాభాలు సాధిస్తారని ఈ ఎఫ్పిఓస్ని మీరు
ఇనిషియల్ గా ఎప్పుడైతే రిజిస్టర్ చేసినప్పుడు చూపించిన ఇంట్రెస్ట్ ఉందో దానికి నెక్స్ట్ 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ డౌన్ ద లైన్ అని ఇదే ఇంట్రెస్ట్ తోటి ఇదే ఎంతుజియాజం తోటి కొనసాగిస్తారని అంటే ఇంకోటి కూడా ఎమ్మెల్యే ఈరోజు మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండొచ్చు రేపు ఎవరైనా ఎలక్షన్స్ రావన్నప్పుడు మీ సభ్యులు కూడా వస్తారు కాబట్టి అట్లా అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ ఇప్పుడు మంగళగారు గారు చెప్పినట్టు లేదా జీఎం గారు చెప్పినట్టు ప్రతి ఒక్క రైతు లాభం చేకూర్చడమే మన యొక్క ఎఫ్పిఓ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని మిమ్మల్ని చూసి మిగతా విలేజెస్ లో మిగతా ఎఫ్పిఓస్ కూడా ఏర్పాటు చేసుకొని జగిత్యాల ఏదైతే అగ్రికల్చరల్ బేస్డ్ డిస్ట్రిక్ట్ ఉందో అక్కడ యావరేజ్ ఇన్కమ్ బై పర్సన్ బై ఫార్మర్ ఇంక్రీజ్ చేస్తారని ఆశిస్తూ నన్ను ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.